మిత్రులందరికీ ప్రొఫెసర్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అండి. నేను మీ శివ. ఈరోజు నిజాంపేట్ మనకి రెడ్డిస్ అవెన్యూ కాలనీలో మనకు ఒక గ్రామ పంచాయత్ అప్రూవల్ బిల్డింగ్లో 2 BHK అండ్ 3 BHK ఫ్లాట్స్ అయితే సేల్కి వచ్చాయి. సో మీరు చూడవచ్చు, ఇది వచ్చేసి 4th ఫ్లోర్లో మనకు ఫ్లాట్స్ అయితే సేల్కి వచ్చాయండి. అండ్ ఇది లిఫ్ట్ పొజిషన్ అనేది మనకు వెస్ట్ ఫేసింగ్లో ఇచ్చారు. అదేవిధంగా ఫ్లాట్ మన పొజిషన్ చూసుకున్నట్టయితే వెస్ట్ ఫేసింగ్లో వస్తుంది. ఇది 3 BHK అండ్ ఇవి 2 BHK అండి ఇవి. సో ఈ ఫ్లాట్ వచ్చేసి మన కార్నర్కి రావడం వల్ల మంచి వెంటిలేషన్ అయితే ఉంటుంది. అండ్ బిల్డింగ్ ఒక సరౌండింగ్ లొకేషన్ అనేది నేను మీకు ఒకసారి కవర్ చేస్తున్నాను. సో నిజాంపేట్ బండారు లేఅవుట్ ఏదైతే వస్తుందో ఇక్కడ నుంచి వెళ్ళి మనకు ఆల్మోస్ట్ ఒక 500 మీటర్ డిస్టెన్స్లోనే మనకు నిజాంపేట్ బండారు లేఅవుట్ అనేది రావడం అయితే జరిగింది. సో ఇది వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అండి, మీరు చూడవచ్చు. అండ్ ఫ్లాట్ ఒక ఎస్ఎఫ్టీ విధంగా చూసుకున్నట్టయితే 1170 ఎస్ఎఫ్టీ అనేది ఫ్లాట్ ఎస్ఎఫ్టీ వస్తుంది టోటల్గా. ఇది లివింగ్ హాల్ స్పేస్ అనేది ఫస్ట్ నేను మీకు కవర్ చేస్తున్నాను. అండ్ ప్రీవియస్గా మనం ఇదే అపార్ట్మెంట్లో మనం ఒక 3 BHK పెంట్ హౌస్ ప్రాపర్టీ అనేది పోస్ట్ చేసామండి. సపోజ్ పెంట్ హౌస్లో ఎవరైతే ప్రాపర్టీస్ గురించి చూస్తున్నారో, సో వీడియో లింక్ అనేది నేను ఐకార్డ్లో పోస్ట్ చేస్తాను. సో మీరు దాన్ని క్లిక్ చేసి ఆ పెంట్ హౌస్ ప్రాపర్టీని కూడా చూడవచ్చు. సో ఇది వచ్చేసి టోటల్గా డైనింగ్ యూనిట్ ఏరియా విత్ ఓపెన్ కిచెన్ అనేది వీళ్ళు ఈ విధంగా అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఎగ్జాస్ట్ ఫ్యాన్ ప్రొవిజన్ అయితే ఇచ్చారు. అండ్ మనకు ఒక అటాచ్డ్ యూటిలిటీ స్పేస్ అనేది ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. అండ్ ఆపోజిట్లో వీళ్ళు షెల్ఫ్స్ కూడా ప్రొవైడ్ చేశారు స్టోరేజ్ యూనిట్ కోసము. అండ్ ఈ ఫ్లాట్లో మనకు ఒక కామన్ వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారండి, మీరు చూడవచ్చు. అండ్ అదేవిధంగా ఇది వచ్చేసి 1st బెడ్రూమ్ వస్తుంది. సో అండ్ అది వచ్చేసి 2nd బెడ్రూమ్. అండ్ ఈ 1st బెడ్రూమ్కి వచ్చేసి వీళ్ళు ఆపోజిట్లో మనకి షెల్ఫ్స్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఫ్లాట్ టు ఫ్లాట్ మనకి గ్యాప్ ఉండడం వల్ల ఆల్మోస్ట్ ఒక 4 ఫీట్ గ్యాప్ ఉండడం వల్ల మంచి వెంటిలేషన్ అయితే ఉంది. సో ఇది వచ్చేసి మనకి అటాచ్డ్ వాష్రూమ్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేశారు ఈ బెడ్రూమ్కి. ఆల్రెడీ ప్లంబింగ్ వర్క్ అండ్ ఎలక్ట్రికల్ సప్లయన్సెస్ అన్ని వర్క్స్ అయితే కంప్లీట్ అయిపోయాయండి. ఇప్పుడు ప్రజెంట్ కొందరు ఓనర్స్ పర్చేజ్ చేసుకొని వుడ్ వర్క్స్ అయితే చేయించుకుంటున్నారు. సో చూడవచ్చు లైటింగ్ అనేది మనకు కంప్లీట్ అయిపోయింది.